నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాహుల్ గుల్వే గారు, అశోక మల్టీ స్పెషాలిటీ రిహాబిటేషన్ సెంటర్ నుంచి వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు, అలాగే ఫిజియోథెరపిస్ట్, మాన్యువల్ థెరపిస్ట్, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ కూడా. సో డాక్టర్ రాహుల్ గుల్వే గారికి వృత్తిపరంగా 14 సంవత్సరాల అనుభవం ఉంది. మరిన్ని వివరాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆయన, రాహుల్ గుల్వే గారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గుల్వే గారు, ప్రధానంగా మనం ఈరోజు ఈ మెడకు సంబంధించిన మాట్లాడుకుంటే, అసలు పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? సో హలో అండి. సో నెక్ పెయిన్ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం అందరిలో, ఎవరైతే ఎక్కువ వయసు పడిన వాళ్ళలో కానివ్వండి, లేదంటే ఎవరి నేచర్ ఆఫ్ జాబ్ అయితే ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుందో వాళ్ళలో కానివ్వండి, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఏదైనా స్ట్రక్చర్ లోపల డ్యామేజ్ అయినప్పుడు, లేదంటే మజిల్ స్ప్రెయిన్ కానివ్వండి, స్ట్రెయిన్ కానివ్వండి, అలాంటివి ఏమైనా జరిగినాయి అనుకోండి, మనం పడ్డాము లేదంటే యాక్సిడెంట్ అయింది, వాళ్ళలో అయితే కామన్గా మనం చూస్తాము, అంటే దాన్ని ఇంజూర్డ్ స్ట్రక్చర్ అనుకుంటాం. కానీ ఎవరికైతే ఇలాంటి హిస్టరీ ఏం లేదో, పడలేదు, పుష్ పుల్ మూమెంట్ ఏం అవ్వలేదు, అంటే అయినా కానీ పెయిన్ వస్తుంది అంటే, మనం వాళ్ళ హిస్టరీ ఎప్పుడైతే తీసుకుంటామో, లోపల ఎందువల్ల పెయిన్ వచ్చింది, ఏమై ఉంటుంది, వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మనం ఈ ప్రాబ్లం ఈ మెడలో నుంచి, మెడలో ఏ భాగం నుంచి వస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా కొంతమందికి ఎప్పుడైనా ఓవర్ స్ట్రెయిన్ అయినారనుకోండి, పెయిన్ వస్తుంది, లేదంటే కొంతమంది రాత్రి పడుకొని మార్నింగ్ లేచినప్పుడు పెయిన్ఫుల్గా లేస్తారనమాట. సో పొజిషన్ సరిగా లేకపోయినా పెయిన్ వస్తుంది. అలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఒక 1-2 అవర్స్ ఉండే, 1-2 డేస్లో వెళ్ళిపోవాలి. అది వెళ్ళలేదు అంటే డెఫినెట్గా మనం అది ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రాహుల్ గారు, ఒకసారి మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చేవాళ్ళు, రీజన్స్ అనేవి ఎలా ఉంటాయి ఈ మెడనొప్పికి సంబంధించి, రీజన్స్ ఏమేమి చెప్తుంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా షార్ట్ టర్మ్లో పోవేవి కొన్ని ఉంటాయి, అలాగే లాంగ్ టర్మ్ వరకు అవి కంటిన్యూ అవే ఉంటాయి. సో వీటి మధ్య డిఫరెన్స్ని మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎలా అనాలిసిస్ చేస్తారు? సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా పెయిన్ అనేది మన దగ్గరికి వస్తారు, ఒక ఇవాళ నేను ఒక కన్సల్టేషన్ మార్నింగ్ చూసి వచ్చాను, ఒక 2 డేస్ నుంచి తన పెళ్లి పనుల్లో మనకి వాళ్ళ కూతురు వాళ్ళ పెళ్ళి ఉంది, ఒక 2-3 డేస్ నుంచి ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారన్నమాట షాపింగ్ కోసం. సో తనకి పెయిన్ వచ్చింది నిన్న. సో నిన్న పెయిన్ వచ్చినా కానీ కొంచెం ఆయింట్మెంట్స్ అవి పెట్టుకొని మళ్ళీ షాపింగ్కి వెళ్ళడం జరిగింది తను. సో ఇవాళ చాలా ఎక్కువ సివియర్గా అయిపోయింది అన్నమాట పెయిన్. సో నా దగ్గర కన్సల్టేషన్ ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు, సార్ నాకు నిన్నటి నుంచి చాలా సివియర్గా పెయిన్ ఉంది, ఎప్పుడు నాకు ఇలా అవ్వలేదు అని చెప్పారు. కానీ డిగ్ చేసి చూస్తే ఇప్పుడు తను నిలబడలేకపోతున్నారు, వెయిట్ వేయలేకపోతున్నారు నడుము దగ్గర. సో తన హిస్టరీ కనుక చూస్తే తనకు ఎప్పటి నుంచో ఒక 4-5 ఇయర్స్ నుంచి పెయిన్ ఆన్ ఆఫ్ వస్తూ ఉంది, కానీ యూజువల్గా తను ఇగ్నోర్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో, పెయిన్ వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, ఏదైనా హోమ్ రెమెడీస్ తీసుకున్నప్పుడు పెయిన్ వెళ్ళిపోతుంది, లేదంటే రెస్ట్ తీసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది, కొంతమంది ఏమైనా టెంపరీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా పెయిన్ వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ అయిపోతుందో బాడీలో, అప్పుడు చాలా సివియర్గా పెయిన్ కూడా ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువైనప్పుడు సివియారిటీ ఆఫ్ పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలామంది చెప్పడం కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయింది అంటారు, కానీ ఏదైనా మన బాడీలో ఓవర్ నైట్ ఏది జరగదు. అండ్ ఇలాంటి మనం పడలేదు, ఏం యాక్సిడెంట్ అవ్వలేదు అంటే, వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ చూసుకుంటే తను కిరాణా మర్చెంట్ అన్నమాట ఎక్కువ, అండ్ మల్టిపుల్ సర్జరీస్ కూడా జరిగి ఉన్నాయి. సో ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకమైన హిస్టరీ ఉంటుంది ఆ పెయిన్ రావడానికి రీజన్. కొంతమంది సిట్టింగ్ జాబ్ ప్రొఫెషన్స్ అవ్వచ్చు, కొంతమంది ట్రావెలింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కానివ్వండి, లేదంటే కొంతమంది అంటే పుష్ పుల్ మూమెంట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కొంతమందికి జిమ్లో ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కూడా అవ్వచ్చు. సో వాటెవర్ పెయిన్ వస్తుంది అంటే రీజన్ ఏదైనా కానివ్వండి, లోపల స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యింది అంటే పెయిన్ వస్తుంది. సో మనకి ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యింది అనేది మనం బ్రీఫ్గా అసెస్మెంట్ చేసి, మనం రేడియోలజికల్ ఎగ్జామినేషన్ చేస్తే కానీ వాళ్ళ సైంటమ్స్ సిమ్టమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు పేషెంట్స్, దాన్ని చెప్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అన్నమాట పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, అది మజిల్ రిలేటెడ్ పెయినా, నర్వ్ రిలేటెడ్ పెయినా, డిస్క్ రిలేటెడ్ పెయినా అనేది మనం క్లియర్గా ఒక కేసుని చూస్తే కానీ, స్పెసిఫిక్గా వాళ్ళని అసెస్ చేస్తే కానీ చెప్పడానికి లేదు. డాక్టర్ రాహుల్ గుల్వే గారు, ప్రీవియస్గా అయితే మనము ఏదైనా ఒక డిసీజ్కి సంబంధించి ఒక పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకే వస్తుంది అని అనే ఒక ఇది ఉండేది, ఇప్పుడు మాత్రం ఈ ఏ పెయిన్కి సంబంధించి అయినా కానీ ఏజ్తో సంబంధం లేకుండా కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఈ మెడనొప్పికి సంబంధించి కూడా ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉందా, లేకపోతే ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయా? డెఫినెట్గా అండి, ఏజ్తో సంబంధం లేకుండానే ఈ రోజుల్లో మనం ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్నాం, మెడనొప్పి కూడా కానివ్వండి. అంతకుముందు మనం చూసుకుంటే ఒక సర్టన్ ఏజ్, 45-50-60 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనం చూసేవాళ్ళం మెడ నొప్పి ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ ఈ రోజుల్లో నా దగ్గర
మా దగ్గర 20 ఇయర్స్ 22 ఇయర్స్ పిల్లలు కూడా మెడ నొప్పితో రావడం జరుగుతుంది. అది కూడా భయంకరంగా ఎక్కువ నొప్పి ప్లస్ చేతులు లాగడం అంటే రేడియేటింగ్ పెయిన్ అంటాం, అలాంటి కండిషన్స్తో కూడా రావడం జరుగుతుంది. బేసికల్గా సిట్టింగ్ జాబ్ ప్రొఫెషనల్స్లో మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు మొబైల్ అడిక్షన్స్ అన్నమాట, గంటల తరబడి మొబైల్ చూడటం వల్ల బ్యాడ్ పొజిషన్లో కూర్చొని. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ని మనం ఓవర్ యూజ్ చేస్తామో బ్యాడ్ పొజిషన్లో, అంటే బయోమెకానిక్స్ అంటాం కదా, ఎర్గనామిక్స్ అంటాం కదా, ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకుండా స్లౌచ్ పొజిషన్లో కూర్చొని గంటల తరబడి ఇలా మనం మొబైల్ చూడడం వల్ల ఆ స్ట్రక్చర్ అనేది ఓవర్ యూజ్ అయిపోతుంది రాంగ్ డైరెక్షన్లో. సో దానివల్ల ఆ స్ట్రక్చర్ కూడా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్లనే వాళ్ళకి పెయిన్ ప్లస్ డిస్కంఫర్ట్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో ఈ రోజుల్లో నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట, ఏజ్తో సంబంధం లేకుండా. ఇప్పటి వరకు మనము ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేసే వరకు వచ్చాం. సో వన్స్ ప్రాబ్లం డయాగ్నోస్ అయిన తర్వాత ఇంకా ఆ ప్రాబ్లం అనేది ఏ ఇతర రిలేటెడ్ పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంటుంది మెడకి సంబంధించి? సో మెడ నొప్పి వచ్చే వాళ్ళకి సపోజ్ ఇప్పుడు రైట్ సైడ్ మెడ నొప్పి వచ్చింది అనుకోండి, ఏదైనా మజిల్ స్పాజమ్ అయితే ఓకే, లేదు సివియర్గా లోపల C3, C4, C5 ఏరియాలో డిస్క్ బల్జెస్ ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా ఇప్పుడు రైట్ సైడ్ కంప్రెషన్స్ ఏమైనా ఉంటే రైట్ హ్యాండ్కి పెయిన్ వస్తుంది, ప్లస్ ఈ అప్పర్ థొరాసిక్లో కూడా కొంతమందికి పెయిన్ వస్తుంది. సపోజ్ లెఫ్ట్ సైడ్ నర్వ్ రూట్ కంప్రెషన్స్ అయినప్పుడు మనకి ఈ నెక్ భాగంలోనే కాకుండా చేతికి కూడా లాగడం జరుగుతుంది. కొంతమంది దాన్ని హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకుంటారు, కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రిలేటెడ్ ఇష్యూ అనుకుంటారు, కొంతమందికి వీపు భాగంలో వెనుక కూడా వస్తూ ఉంటుంది. మనకి ఏదైతే రెక్క అంటాం కదా, ఆ రెక్క భాగంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రిఫరల్ పెయిన్ అంటాం దాన్ని మనం క్రానిక్ కండిషన్స్లో. కొంతమందికి లివర్ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం అనేది ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు పెయిన్ ఎప్పుడు ఆ స్పెసిఫిక్ ఏరియాలోనే ఉంటుంది, దాని లోకల్ పెయిన్ అంటాం. ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో, అంటే వాళ్ళు రోజుల తరబడి వాళ్ళకి పెయిన్ వస్తుంది వెళ్ళిపోతుంది, వాళ్ళు రెస్ట్ తీసుకుంటేనో టెంపరీ ట్రీట్మెంట్ తీసుకుంటేనో వెళ్ళిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులకి సేమ్ ఏరియాలో ప్రాబ్లం వస్తుంది, అలా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ పెయిన్ని భరించుకుంటూ వాళ్ళు ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ స్ట్రక్చర్ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ పెరిగే కొద్దీ ఆ లోకల్ ఏరియాలో ఉండే పెయిన్ కాస్త రిఫరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, వన్స్ పేషెంట్ ఎంత ఓరల్గా చెప్పినప్పటికీ కూడా ఆ సింప్టమ్స్ అనేవి ప్రాపర్గా స్కాన్ చేస్తేనే తెలుస్తుంటుంది. సో దీని రిలేటెడ్ స్కానింగ్స్ ఏమేమి తీపిస్తారు మీరు డయాగ్నోస్ చేయడానికి? సో మనకి ఇప్పుడు అక్యూట్ కండిషన్స్ అనుకోండి, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తక్కువ ఉంది, వాళ్ళు మొబిలిటీ బాగుంది, వాళ్ళు డీవియేషన్స్ ఏం లేవు బాడీలో అనుకుంటే డెఫినెట్గా మనం డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుందో, వాళ్ళు లోడ్ చేయలేకపోతారో, అంటే ఇవాళ వచ్చిన కేసు నడుము నొప్పి ఆమె కనీసం నిలబడలేకపోతుంది, ముందుకు బెండ్ అయిపోతుంది అన్నమాట. సో అలా ప్లస్ కాలు లాగడం, అంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనకు అనిపిస్తే, ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉంది అనిపిస్తే డెఫినెట్గా మనం MRI స్కాన్కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అక్యూట్ కండిషన్స్లో మనకి డౌట్ ఏమని అనిపిస్తే ఎక్స్రేస్తోని వాటితోని మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. పేషెంట్ చెప్పేదాని ప్రకారంగా మనం ఫిజికల్గా ఎప్పుడైతే పేషెంట్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తామో డెఫినెట్గా మనకి మ్యాక్సిమం అనేది ప్రాబ్లమ్ ఈ నర్వ్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్లు ఇవన్నీ టెస్ట్లు ఉంటాయి. కొన్ని మనం చేయడం వల్ల ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడి నుంచి రేడియేట్ అవుతుంది, ఏ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయి ఉంది అనేది మనకి ఒక క్లియర్ కట్ బాడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకి. జనరల్గా వన్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎన్ని మంత్స్ ఆర్ డేస్ పడుతూ ఉంటుంది ట్రీట్మెంట్కి? సో ప్యూర్గా ట్రీట్మెంట్ ఓవరాల్ అవుట్కమ్ అనేది క్లయింట్ టు క్లయింట్ వేరీ అవకాశం ఉంటుందండి. సో ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి మనకి సెషన్స్ మారే అవకాశం ఉంటుంది. కొంతమంది 3 ఇవ్వచ్చు, 7, 14, 21, 70 సెషన్స్ కూడా ఇచ్చిన కేసెస్ రోజులు ఉన్నాయి. సో ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ తక్కువ ఉన్నప్పుడు, ఏజ్ తక్కువ ఉన్నప్పుడు, అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం తక్కువ సెషన్సే ప్రిఫర్ చేయడం జరుగుతుంది అక్యూట్ కండిషన్ అన్నప్పుడు. సో ఏదైనా క్రానిక్ కండిషన్ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది, డ్యామేజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం సెషన్స్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బాడీ అనేది హీల్ అవ్వడానికి కూడా మనం టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. కానీ ఆప్షనల్ కేసెస్లో మాత్రం కొంతమంది బాడీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది, కొంతమంది బాడీ మనం చెప్పిన దానికంటే ఎక్కువ సెషన్స్ కూడా కొంతమందికి పడే అవకాశం ఉంటుందండి. వన్స్ ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకంప్లీట్గా వాళ్ళు మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే ఈ మెడిసిన్స్ అనేవి లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుందా ఈ ట్రీట్మెంట్? సో మనం చేసే ట్రీట్మెంట్ ఫిజియో
ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటాం అన్నమాట. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు బేసికల్గా మనం మన కాన్సెప్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో, ఎందువల్ల అయితే డ్యామేజ్ అయిందో, మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటాం వీటిని, రిపీటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటాం, అంటే ఏదైనా స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు అది ఏజ్ వల్ల కానివ్వండి, లేదంటే ఫంక్షనల్ యూసేజ్ వల్ల కానివ్వండి, ఏదైతే ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో వాళ్ళ పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల, ఓవర్ యూస్ అవ్వడం వల్ల. ఇప్పుడు మనం కొంతమందికి చూసుకుంటే మోకాలు అరిగింది అంటాము. సో వన్ సైడే పెయిన్ ఉంటుంది, లోపల వైపు, బయట వైపుకు, ముందు వైపుకు. సో నెక్లో కూడా కొంతమందికి రైట్ సైడో, లెఫ్ట్ సైడో, సెంటర్లో ఉంటుంది. సో ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అనుకున్నా కొంతమందికి వన్ సైడ్, ఎటువైపు అయితే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో యూజువల్గా అటువైపు పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది స్ట్రక్చరల్ డ్యామేజ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, కాబట్టి మనం ఫిజికల్ థెరపీ వల్ల ఆ స్ట్రక్చర్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రక్చర్కి కావాల్సిన, హీలింగ్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది త్రూ మన మాన్యువల్ థెరపీ అప్రోచెస్లో కానివ్వండి, ఎలక్ట్రోథెరపీ అప్రోచెస్తో కానివ్వండి, ఎక్సర్సైజ్ థెరపీ కానివ్వండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానివ్వండి. అంటే మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో న్యాచురల్ ఫామ్ ఆఫ్ వేలో విత్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో మనం చేసే ట్రీట్మెంట్ మన సైడ్ నుంచి ఆ పేషెంట్ బాడీలో ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దానికి కావాల్సిన హీలింగ్ ఎన్విరాన్మెంట్ని మనం ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ రికవరీలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మనం చెప్పిన ఎక్సర్సైజెస్ వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది, డైట్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ మనం చేస్తాం. సో ఎప్పుడైతే పేషెంట్ అన్న వాళ్ళు ఇవన్నీ ఫాలో చేయడం జరుగుతుందో, ఎలా అయితే లోపల స్ట్రక్చర్ హీల్ అవ్వుకుంటూ వెళ్తుందో, స్ట్రాంగ్ హెల్తీగా తయారవుకుంటూ వెళ్తుందో, పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది, అండ్ తన ఫంక్షనల్ కెపాసిటీ కూడా పెరుగుకుంటూ వస్తుంది. సో దానివల్ల మనం ఎలాంటి మెడిసిన్స్కి పేషెంట్కి ఎక్స్పోజ్ చేయడం జరగదు, మనం ఎలాంటి మెడిసిన్స్ వాళ్ళు తీసుకోమని చెప్పడం జరగదు. సో దానివల్ల ఈ న్యాచురల్ వేలో ఏదైతే ఫిజికల్ సెల్ఫ్ హీలింగ్ అంటాం, దాన్ని ఎన్హాన్స్ చేయడం వల్ల పేషెంట్కి రికవరీ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటిదాకా అయితే ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళల్లో మనం దాదాపు ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఈ బిజీ లైఫ్ షెడ్యూల్స్లో చాలా మంది ఫిజికల్ యాక్టివిటీస్కి చాలా దూరంగా ఉంటున్నారు. సో ఈ ఇలా కాన్స్టెంట్గా ఒకచోటే కూర్చోవడం వల్ల ఈ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు. సో వీళ్ళు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మ్యాక్సిమం పెయిన్ని మనం రెడ్యూస్ చేసే అవకాశం ఉంది? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం అది కాదండి. సో మనకు తెలుసు ఇప్పుడు ఓవర్ యూసేజ్ వల్ల స్ట్రక్చర్ మనం ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామందిలో మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ కొంతమందికి ఫ్యూ మంత్స్ జాబ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రావడం జరుగుతుంది, కొంతమందికి ఇయర్స్ కూడా పడుతుంది. అంటే ఒక ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ చాలా సివియర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు పెయిన్ డిస్కంఫర్ట్ ఉండకపోవచ్చు. కానీ లోపల స్ట్రక్చర్ డెఫినెట్గా ఓవర్ యూస్ చేయడం వల్ల ఫాస్ట్గా డ్యామేజ్ అయితే అవుతుంది. రాంగ్ పొజిషన్లో, ఇలా స్లౌజ్ పొజిషన్లోనో, బ్యాడ్ పొజిషన్లో కొంతమంది పడుకొని పని చేయడం, హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు బోర్లు పడుకొని కూడా పని చేయడం జరుగుతుంది. సో మనకి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం కాదు, పెయిన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం యూనో మన సెడెంటరీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది అని అనిపిస్తే డెఫినెట్గా వర్కౌట్ స్టార్ట్ చేయడం ఎంతైనా మంచిది. ఒక ఫిజియోథెరపీ క్లినిక్ వెళ్ళి, ఒక ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి తన లైఫ్ స్టైల్ గురించి చెప్పి, తను ఫిజికల్గా వాళ్ళు అసెస్మెంట్ చేసి వాళ్ళు కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎలా కూర్చోవాలి, ఎర్గనామిక్ పోస్చర్, వర్క్ స్టేషన్ ఎలా ఉండాలి, వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది ఫిజియోథెరపిస్ట్. సో మనం అంటాం కదా ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. ఒక ప్రాబ్లమ్ని రాకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా, మనం గనక ఫస్ట్ నుంచే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే స్ట్రక్చర్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఒకవేళ ఎంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసినా, ఎక్సర్సైజెస్ చేసినా వాళ్ళకి పెయిన్ వస్తే వాళ్ళకి రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ, రికవరీ కూడా చాలా ఫాస్ట్గానే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ప్లాన్ అనేది, ఎక్సర్సైజ్ అనేది, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఇండివిజువల్ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ఈ అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఈ ఫిజియోథెరపీకి సంబంధించి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే? సో మనం ఎక్కువగా మాన్యువల్ థెరపీ అప్రోచెస్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తామండి. మ్యానిపులేషన్స్ కానివ్వండి, మొబిలైజేషన్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ థెరపీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అట్ ది సేమ్ టైం ఎలక్ట్రోథెరపీటికల్ ఎక్విప్మెంట్స్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. హై పవర్ లేజర్స్ కానివ్వండి, అవి స్ట్రక్చర్స్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. షాక్ వేవ్స్ కానివ్వండి, లోపల అడిషన్స్ని బ్రేక్ చేయడానికి
యూజ్ చేస్తాం. దాంతోపాటు ఈ ట్రాక్షన్ అంటాం, స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ, మన స్పైన్ కంప్రెషన్స్ని రిలీజ్ చేయడానికి యూజ్ చేస్తాము. దాంతోపాటు వేరియస్ అదర్ టెక్నిక్స్ కూడా ఉంటాయి, నీడ్లింగ్ కానివ్వండి, కప్పింగ్. దాంతోపాటు మనకి సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అంటాం అన్నమాట. సో ఇలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్తోని మనం ఆ స్ట్రక్చర్కి కావాల్సిన హీలింగ్కి ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. కవిత గారు హైదరాబాద్ నుంచి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి సార్. అది మా సిస్టర్ సార్ రీసెంట్ గా స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు సార్. ఏజ్ లో కొంచెం ఆ స్కేటింగ్ వల్ల లెగ్స్ పెయిన్ అంటున్నాడు కాళ్ళ దగ్గర. ఓకే, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా, లేదంటే రెగ్యులర్ గా చేస్తూ ఉండడం వల్ల ఇలా స్కేటింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా వస్తాయా, ఏమైనా పెయిన్ కిల్లర్ లాంటిది యూజ్ చేయాలంటారా? ఇప్పుడు మీరు స్కేటింగ్ చేసి ఈ మధ్యలో స్టార్ట్ చేశారా, ఎప్పటి నుంచో చేస్తా ఉంటారండి? లేదు సార్, రీసెంట్ గానే స్టార్ట్ అయింది, ఒక 1 వీక్ అవుతుంది సార్. సో రీసెంట్గా స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా సోర్నెస్ అనేది ఉంటుందండి, విచ్ ఇస్ క్వైట్ కామన్ ఆ సోర్నెస్ పెయిన్ రావడం. ఎందుకంటే ఇన్ని రోజులు తనకు అలవాట్లేదు కదా, ఇప్పుడు స్ట్రక్చర్ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి పెయిన్ వస్తుంది. సో మీరు ఒక ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్తే మీకు ప్రాపర్గా థెరపిస్ట్ గైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మనం డైరెక్ట్గా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఆడకుండా మనం వార్మ్ అప్ ఎక్సర్సైజెస్, దాంతోపాటు కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల మన బాడీ అనేది స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుతుంది. ఏదైతే స్పోర్ట్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నామో దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ మన బాడీకి రావడం జరుగుతుంది అన్నమాట. సో పెయిన్ కిల్లర్స్ అవి కాకుండా ఒక థెరపిస్ట్ని కలిస్తే మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి స్ట్రెంథనింగ్ వార్మ్ అప్ ఎక్సర్సైజ్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. దానివల్ల పెయిన్ అనేది కొన్ని రోజుల తర్వాత తను ఎక్సర్సైజెస్ చేసుకుంటూ స్పోర్ట్స్లో డైలీ ఇన్వాల్వ్ అవ్వమని చెప్పండి, స్లోగా తగ్గిపోతుందండి పెయిన్. డాక్టర్ గారు, ఈ థొరాసిక్ పెయిన్ అంటే ఏంటి? అసలు ఈ థొరాసిక్ పెయిన్ అసలు ఎందుకు వస్తుంది? సో థొరాసిక్ అనేది మన అప్పర్ స్పైన్ అంటామండి. సో నెక్ రిలేటెడ్, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నెక్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇప్పుడు కామన్గా C4 C5లో ప్రాబ్లం ఉన్నప్పుడు, నర్వ్ రూట్ ఇంపించ్మెంట్ అలా ఏమైనా ఉన్నప్పుడు మనకి ఈ థొరాసిక్ రీజన్లో కూడా పెయిన్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అదే కాకుండా స్పెసిఫిక్గా రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ ఇది, అది కాకుండా డైరెక్ట్గా అక్కడ కూడా మనకి డిస్క్ బల్జెస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. లైపోమాస్ అవి మనం MRI చూసుకుంటే దాంట్లో అవి ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది స్లౌజ్ సిట్టింగ్ ఉండే వాళ్ళకి అక్కడ డిస్క్ బల్జెస్ కూడా, కంప్రెసివ్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో పెయిన్ రావడానికి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్ట్రక్చర్ డ్యామేజ్, దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అన్నామో దాంట్లో మనకి రూల్ అవుట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది. ఐ థింక్ అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో సెవరల్ పెయిన్కి సంబంధించిన రిలేటెడ్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏ రిలేటెడ్ పెయిన్స్కి సంబంధించి? సో మనమైతే ప్యూర్గా మెకానికల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం జరుగుతుందండి. మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా స్ట్రక్చర్ అలైన్మెంట్ కరెక్ట్గా లేదు, స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, డిస్క్ బల్జెస్ ఉన్నాయి, మజిల్ స్ప్రెయిన్ కానివ్వండి, స్ట్రెయిన్స్ కానివ్వండి, జాయింట్ డీజెనరేటివ్ చేంజెస్ కానివ్వండి, రాడికులోపతి కానివ్వండి, ఇప్పుడు నెక్లో ప్రాబ్లం, నర్వ్ రూట్ కంప్రెస్ అవుతుంది, సయాటికా ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాంతోపాటు క్యాలిక్యులస్ పర అంటాం, కొంతమందికి పొద్దున్న లేచినప్పుడు హీల్ పెయిన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే కింద ఆస్టియోఫైట్స్ పాదం దగ్గర డిపాజిట్ అయ్యి పొద్దున్న లేచినప్పుడు ఒక కొన్ని అడుగులు వేసేంతవరకు పైన పోకింగ్ పెయిన్ లాగా గుచ్చుకున్నట్టు ఉంటుంది. సో దాన్ని మనం షాక్ వేస్తూనే ఆ ప్రాబ్లమ్కి అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఎలాంటిది అంటే మెకానికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు మనం దాన్ని చాలా బ్యూటిఫుల్గా అడ్రస్ చేయగలుగుతున్నాం. అండ్ ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ అప్రోచ్లో మన పేషెంట్స్కి అడ్రస్ చేయడం జరుగుతుందో, సో రిజల్ట్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా రావడం జరుగుతుందండి. రైట్. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించి, బ్రాండ్స్కి సంబంధించి వచ్చే పెయిన్ కిల్లర్స్ అనేవి బయట నుంచి యూజ్ చేస్తూ ఉంటారు. ఏది వాట్ ఎవర్ ద మెడిసిన్ ఇట్ ఈస్, కొంచెం రిలీఫ్ ఇస్తుంది అని చెప్పి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. సో అటువంటి వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్, అలా యూజ్ చేయొచ్చా? సరేండి, ఇప్పుడు ఎప్పుడైనా స్ట్రెయిన్ అయింది, యాజ్ అ ఫిజియోథెరపిస్ట్గా డెఫినెట్గా నేను ఒక ప్రాబ్లమ్ని ఫిజికల్ వేలోనే అడ్రస్ చేయడానికి బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మనం ట్రీట్ చేసే కాన్సెప్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ని
త్రూ దీని వల్లనే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ థెరపీ, న్యాచురల్ హీలింగ్ మెకానిజం ఎక్కువగా మనం దాన్ని నమ్ముతాం కాబట్టి. కాకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, మనం బయట ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువ వస్తుంది, టాలరేట్ చేయట్లేదు, చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎస్ఓఎస్ బేసిస్లో డెఫినెట్గా మందులు వాడచ్చు. దానివల్ల పెయిన్ ఇన్స్టంట్ రిలీజ్ మనకు వస్తుంది. కానీ ఒకటే ఏరియాలో పెయిన్ ఆన్ ఆఫ్ అవుతుంది, మనం మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, అంటే సేమ్ అదే ఇప్పుడు నడుస్తూ ఉందనుకోండి, సో దట్ మీన్స్ ఆ మెడిసిన్ అనేది మీ ప్రాబ్లమ్కి ప్రాపర్ సొల్యూషన్ కాదు. సో యూ నీడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ద వింగ్ టు ద అదర్. సో అప్పుడు వి కమ్ డి ఇన్ టు ద పిక్చర్ అన్నమాట. అప్పుడు మనం దాన్ని ప్రాపర్గా అసెస్ చేసి రూట్ కాజ్ మీద ఎప్పుడైతే వర్కౌట్ చేయడం జరుగుతుందో ఆ ప్రాబ్లమ్కి మాక్సిమం శాశ్వతంగా పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ని నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే వాళ్ళు ఏమంటారంటే ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత హెవెన్ దాకా వెళ్ళొచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు చేసే ట్రీట్మెంట్ అనేది వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆ పెయిన్ అనేది మళ్ళీ మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనికి కంప్లీట్ పుల్ స్టాప్ అనేది ఉండదా అననే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫిజియోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. మనం బేసిక్ కంపోనెంట్స్తోని ట్రీట్మెంట్ తీసుకుంటున్నామా, లేదంటే అడ్వాన్స్ లెవెల్ వెళ్తున్నామా. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో కనుక మనం చూసుకుంటే డిఫరెంట్ థెరపిటికల్ అప్రోచెస్ ఉంటాయి, ఎవిడెన్స్ బేస్డ్ అంటే రీసెర్చ్స్, దాని మీద పబ్లికేషన్స్ ఉంటాయి. సో మనం అలాంటి కాన్సెప్ట్స్తో ట్రీట్ చేస్తున్నామా, అంటే ఎవరు ఏ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నామా అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఏ ప్రాబ్లం ఎలా అయితే సఫర్ అవుతున్నామో దానికి ప్రాపర్గా అడ్రస్ జరిగిందా లేదా, అంటే ప్రాపర్గా ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ తీసుకున్నామా లేదా అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఒక థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి ఏదైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ అండ్ న్యూట్రిషన్స్ ఇవన్నీ చెప్తాం కదా, ఇవన్నీ ఫాలో చేస్తున్నాడా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఎందుకంటే ఇది టూ వే ట్రీట్మెంట్ ఉంటుంది ఫిజియోథెరపీది. వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా స్ట్రక్చర్ స్ట్రెయిన్ అయింది, ఇంజూర్ అయింది, మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని హీల్ చేసేసాం అండ్ ఇలా స్ట్రెంత్ చేసుకోవాలని వాళ్ళకి చెప్తాం. సో వాళ్ళు స్ట్రెంత్ చేయకుండా మళ్ళీ బ్యాడ్ పొజిషన్లో వెళ్ళి గంటల తరబడి కూర్చున్నప్పుడు డెఫినెట్గా స్ట్రక్చర్లో రీ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది అవ్వకుండా ఉండాలంటే మనం చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ థెరపీ అనేది వాళ్ళు కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కనుక చేసుకుంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ నాట్ టు యూనో పెయిన్ ప్రాబ్లమ్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో కమింగ్ టు దిస్ పెయిన్ మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్గా ఏమైనా వూండ్స్ ఉంటే మాత్రం తగ్గిపోవడానికి సో పర్టికులర్ ఫుడ్ తినాలి, పర్టికులర్ ఫుడ్ డైట్ చేయాలి అని అంటారు. సో ఇంటర్నల్గా ఇది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ తెలిస్తే డాక్టర్కి తెలియాలి, లేకపోతే పేషెంట్కి మాత్రమే తెలుస్తుంది. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు దాని ప్రాబ్లమ్ అనేది సో ఎంత క్యూర్ అవుతుంది అనేది అనాలిసిస్ చేయలేదు. సో దీనికి సంబంధించి ఫుడ్ డైట్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్గా డైట్ అండ్ న్యూట్రిషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి ఓవరాల్ అవుట్కమ్లో. సో మనం ఎక్స్క్లూజివ్గా దాని మీద వాళ్ళకి డైట్ అండ్ న్యూట్రిషన్ గురించి పేషెంట్కి చెప్పడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఫాలో కనుక చేస్తే మంచి రిజల్ట్స్ మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గుల్వే గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.